ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. అందరూ బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. వెయిట్ లాస్ రెసిపీస్ చేసి చూపిస్తున్నాను చాలా మంది మేడం. అవి తింటూ మేము చాలా హెల్దీగా బరువు తగ్గుతున్నాం, యోగా చేస్తున్నాము, ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలు మీ ద్వారా తెలుసుకుంటున్నాము అని నాకు చాలా హ్యాపీగా మెసేజెస్ చేస్తున్నారు. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ అండి. ఈరోజు కూడా నేను వెయిట్ లాస్లో భాగంగా మీకు ఒక మంచి చాట్ ఐటము చేసి చూపిస్తాను. అసలు మనం స్టవ్ దగ్గరికి వెళ్ళే పనే లేదు, స్టవ్ని ముట్టించాల్సిన అవసరమే లేదు. హెల్దీగా తింటూనే చక్కగా బరువు తగ్గచ్చు, ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. మన ఆరోగ్యానికి మనం తీసుకుంటున్న ఆహార పదార్థాలు చాలా ఇంపార్టెంట్. మనం ఎలా తింటున్నామో, ఏమి తింటున్నామో, ఏ టైంకి తింటున్నామో, ఎంత తింటున్నామో, ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని మెజర్ చేస్తాయన్నమాట. లేటుగా తినడము, వాటర్ సరిగ్గా తాగకపోవడము, అన్హెల్దీ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్ తీసుకోవడము, జంక్ ఫుడ్స్ తీసుకోవడము, వీటన్నిటితో పాటు ఆబ్వియస్లీ మనం బయట తీసుకుంటున్న ఫుడ్స్లో కెమికల్స్ ఉంటాయి, ఫర్టిలైజర్స్తో చేసిన కూరగాయలు ఇవన్నీ మనకు తెలియకుండానే తినాల్సి వస్తుంది కదా. ఇంకొకటి పొల్యూషన్, స్ట్రెస్, వీటన్నింటితోటి మనకు బరువు పెరగడం, బరువు పెరగడం అనేది జరుగుతుంది. దీంతోపాటు మేము ఉన్నాము అంటూ సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చేస్తున్నాయి. పీసీఓడి కావచ్చు, పీసీఓఎస్ కావచ్చు, తర్వాత మనకు బ్యాక్ ఏక్ కావచ్చు, వెయిట్ పెరిగిపోతే బ్యాక్ ఏక్, మడిమల నొప్పులు వస్తున్నాయండి. చాలా మందికి చిన్న ఏజ్లోనే మడిమల నొప్పులు అని చెప్తున్నారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ కదా. సో ఇలాంటివి వచ్చి తర్వాత మనం తగ్గించుకునే దానికంటే కూడా రాకుండా ముందే మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది కదా. సో ఆరోగ్యంగా తింటూ చాలా హెల్దీగా బరువు తగ్గడం కోసము, హెల్దీగా ఉండడం కోసము నేను కొన్ని రెసిపీస్ చూపిస్తున్నాను. ఈరోజు కూడా ఒక మంచి చాట్ ఐటమ్, అది కూడా స్ప్రౌట్ తోటి. స్ప్రౌట్స్, బాగా మంచి మొలకలు వచ్చిన స్ప్రౌట్స్. డైరెక్ట్గా స్ప్రౌట్స్ తినాలి అంటే చాలామంది ఇష్టపడరు అనమాట. స్ప్రౌట్స్ చాలా మంచిది, మంచి ప్రోటీన్ ఉంటుందన్నమాట, డైజెషన్ బాగా అవుతుంది, ఫైబర్ రిచ్ ఉంటుందన్నమాట. స్ప్రౌట్స్ డైలీ తినే వాళ్ళకి అసలు పొట్ట చాలా లైట్గా ఉంటుంది, బరువు కూడా పెరగకుండా ఉంటారు, గ్యాస్ట్రిక్ అల్సర్ ఇట్లాంటివి ఏవి రాకుండా ఉంటాయి. డైరెక్ట్గా తినాలంటే చాలామంది ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా చాట్ లాగా చేసుకుని చక్కగా తినేసేయచ్చు. ఈ చాట్ని ఎలా తయారు చేయాలో వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి, ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే ఎలా చేయొచ్చో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. స్ప్రౌట్స్, పెరుగు, మీగడలేని పెరుగు, ఒక 2 అవర్స్ నానబెట్టుకున్న పెసరపప్పు. పెసరపప్పుని నైటే కూడా మనము నానబెట్టుకోవచ్చు. పెసరపప్పులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి, అల్సర్ రాకుండా చూస్తుంది, డైజెషన్ బాగా అయ్యేలాగా చూస్తుంది. చాలామందికి పొట్ట ఉబ్బరంగా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా పెసరపప్పు నైట్ నానబెట్టుకొని పచ్చి పెసరపప్పు ఇలా స్ప్రౌట్స్తో కనుక తింటూ ఉన్నారు అంటే ఆ పొట్ట ఉబ్బరం అనేది కూడా తగ్గుతుంది, గ్యాస్ ఎక్కువ పైకి తంతూ ఉంటుంది. యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది, చలువ చేస్తుంది, శరీరంలో వేడి తాపాన్ని కూడా బాగా తగ్గించేస్తుంది పెసరపప్పు. సో 2 అవర్స్ నానబెట్టుకున్న పెసరపప్పు. తర్వాత కొంచెం క్యాప్సికం, పచ్చి కొబ్బరి తురుము టేస్ట్ కోసము, కొన్ని కాజు పలుకులు టేస్ట్ కోసము, మిరియాల పొడి, ఆనియన్, టమాటా ముక్కలు, కొంచెం మిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర అండ్ పుదీనా. ఇంతే ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇప్పుడు స్ప్రౌట్స్ తోటి చాట్ తయారు చేసుకుందాం. ఒక బౌల్లో ముందుగా స్ప్రౌట్స్ని యాడ్ చేసుకుందాం. బాగా మొలకలు వచ్చిన స్ప్రౌట్స్ తీసుకున్నామంటే అన్ని రకాల దినుసులు అండి. ఇందులో అయితే ఇక్కడ నేను తీసుకున్న స్ప్రౌట్స్లో అయితే చూడండి, బఠానీ ఉంది, అంటే కాలా చనా అంటాం కదా, చనా ఉంది, పెసర్లు ఉన్నాయి, తర్వాత ఉలవలు ఉన్నాయి, బొబ్బర్లు ఉన్నాయి. ఇలా మనకు మొలకలు వచ్చే అన్ని విత్తనాలని చక్కగా తీసుకుని స్ప్రౌట్స్ చేసేసుకున్నాం అనుకోండి, మంచిగా స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత తింటే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి, మనకు ప్రాణిక్ ఎనర్జీ అనేది కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో కొద్దిగా పెసరపప్పును యాడ్ చేసుకుందాం. పెసరపప్పు కూడా చాలా మంచిది. మనం స్ప్రౌట్స్ ఎంత తీసుకున్నామో దాంతో 1/2 పెసరపప్పు తీసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం క్యాప్సికం, టమాటా ఆల్మోస్ట్ ఒక 2 టమాటాస్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది.
సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొంచెం, జస్ట్ మనకు టేస్ట్ కోసం. అక్కడక్కడ మనకు పచ్చిమిర్చి సన్నగా తరిగింది పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది. క్యారెట్ తురుము, కొన్ని కాజు పలుకులు, కావాలంటే ఆల్ నట్స్ని యాడ్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. పుదీనా తర్వాత కర్డ్, కర్డ్ మనకి టేస్ట్కి సరిపడా, మిక్సింగ్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. అన్నీ చక్కగా కలిపి మిక్స్ చేసుకోవచ్చు. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. కొంతమంది సాల్ట్ లేకపోతే తినలేరు, అలాంటి వాళ్ళు కొంచెము పింక్ సాల్ట్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. బీపీ ఉన్న వాళ్ళు కానీ, కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు సాల్ట్ తగ్గించుకోవాలి. బరువు తగ్గడంలో సాల్ట్ తగ్గించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సాల్ట్ కంట్రోల్ పెట్టుకున్నామంటే తొందరగా బరువు తగ్గుతారనమాట. కొంతమందికి వాటర్ కంటెంట్ బాడీలో ఎక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళు సాల్ట్ తగ్గించేసుకోవాలి. ఇందులో ఇంకొంచెం కర్డ్ వేయచ్చు. కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేసుకుందాం. కొంచెం టేస్ట్ కోసం సరిపోతుంది. ఇందులో బాయిల్ చేసిన స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతే అండి, వెరీ టేస్టీ అండ్ హెల్తీ స్ప్రౌట్స్ చాట్ రెడీ అయిపోయింది. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ లాగా కానీ, ఈవినింగ్ స్నాక్స్ ఆప్షన్ లాగా కానీ, డిన్నర్ ఆప్షన్ లాగా కూడా తీసుకోవచ్చు. పొట్ట చాలా లైట్గా ఉంటుంది, మనకు చాలా తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది. అల్సర్ కానీ, కొంచెం గ్యాస్ అసిడిటీ ఇలాంటివి ఉన్న వాళ్ళకు కూడా చాలా తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది. డైజెషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మనకు కొన్ని ఫుడ్ ఐటమ్స్ తిన్నప్పుడు చాలా హెవీగా అనిపిస్తూ ఉంటుంది, బట్ ఇలాంటివి తీసుకుంటున్నప్పుడు మనకు బాడీ చాలా లైట్ ఫీలింగ్ ఉంటుంది, రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇలాంటి ఐటమ్స్ తీసుకుంటే నిద్ర కూడా చాలా బాగా వస్తుందండి. నైట్ టైమ్ డిన్నర్గా కనుక తీసుకున్నారనుకోండి, నిద్ర కూడా చాలా బాగా వస్తుంది. సో ఇలా స్ప్రౌట్స్ చాట్ రెడీ అయిపోయింది కదా, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం. కొంచెం దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, వెరీ సింపుల్గా చేసుకునే స్ప్రౌట్స్ చాట్. ఇలా కనుక మనం హెల్తీగా చేసుకుని తింటూ ఉన్నామనుకోండి, ఖచ్చితంగా బరువు తగ్గుతాము, హెల్త్ ఇష్యూస్ కూడా చాలా తగ్గుతాయి. బీపీ కంట్రోల్కి చాలా హెల్ప్ చేస్తుంది, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, పీసీఓడి ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇలాంటి ఫుడ్స్ తింటూ ఉంటే మనకు హెల్త్ ఇష్యూస్ కూడా చాలా తగ్గిపోతాయన్నమాట. సో ఇలా స్ప్రౌట్స్ చాట్ని మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకొని ఎలా కుదిరిందో చెప్పండి. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటే చాలా మంచిదని చెప్పి మరీ మరీ చెప్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.